స్వర్గద్వారం మోక్షద్వారం కలిగి ఉన్న ఆలయం గురించి తెలుసుకుందాం. ద్వారకాధీశుడి ఆలయం. ఈ ఆలయం గుజరాత్లోని ద్వారకలో ఉంది. ద్వారకా నగరం దేశంలోని 7 అతి పవిత్రమైన నగరాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. దివ్య ప్రబంధాలలో సూచించబడిన విష్ణు భగవాను యొక్క 108 దివ్య దేశాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ నగరంలోనే శైవులు పవిత్రంగా భావించే అష్టాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన నాగేశ్వరలింగంతో పాటు వైష్ణవులకు ఆరాధ్యదైవమైన శ్రీకృష్ణుడు ద్వారకాధీశుడి పేరుతో ఇక్కడ కొలువై ఉన్నాడు. ఈ ఆలయ నిర్మాణం చారిత్రాత్మకమైనది. ద్వారకానగర నిర్మాణం తర్వాత నిర్మించబడిందని విశ్వసింపబడుతుంది. మహాభారత యుద్ధానంతరం శ్రీకృష్ణుని యొక్క నిర్యాణం తర్వాత శ్రీకృష్ణుని యొక్క రాజ్యం సముద్రంలో మునిగిపోయింది. ఆ తర్వాత మూల ఆలయ నిర్మాణం శ్రీకృష్ణుని మనుమడైన వజ్రనాభుడి చేత హరిగృహం అంటే శ్రీకృష్ణుడు నివసించిన ప్రదేశంలో నిర్మించబడింది. ప్రధాన ఆలయమైన జగత్మందిర్ లేక నిజమందిర్ ఆలయం 72 మూల స్తంభాల ఆధారంగా 5 అంతస్తులతో నిర్మించబడి ఉంది. హిందూ మతంలో చార్ధామ్ యాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. భారతదేశంలోని 4 దిక్కుల్లో ఉన్న 4 పవిత్రమైన ఆలయాల సందర్శన్నే చార్ధామ్ యాత్ర అని పేర్కొంటారు. అవేంటంటే ఉత్తర దిక్కున ఉన్న బద్రీనాథ్ ఆలయం, తూర్పున ఉన్న పూరిలోని జగన్నాథ్ ఆలయం, అదేవిధంగా దక్షిణ దిశలో ఉన్న రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం, పడమరలో ఉన్న ద్వారకాలోని ద్వారకాధీష్ ఆలయం, శైవ వైష్ణవ మతాలకు ప్రతీకగా ఈ 4 దేవాలయాల్లోని మూల విరాట్లు భక్తులతో నిత్యం పూజలందుకుంటూ ఉంటారు. మూల ఆలయం యొక్క నిర్మాణం శ్రీకృష్ణుని యొక్క మనుమడైన వజ్రనాభుడి చేత హరిగృహం అంటే శ్రీకృష్ణుడు నివసించిన ప్రదేశంలో నిర్మించబడింది. ప్రస్తుత ఆలయం క్రీస్తుశకం 16వ శతాబ్దంలో నిర్మించారని చెప్తారు. ఈ ఆలయం చాళుక్యుల నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. ఈ ఆలయం యొక్క ఎత్తు 51.8 మీటర్లు. ఈ ఆలయంలో అద్భుతమైన శిల్పాలు కలిగిన స్తంభాలున్నాయి. ఈ స్తంభాలతో పాటు ఆలయ ప్రాకారాలన్నీ ద్వారకను పరిపాలించిన గుప్తులు, పల్లవరాజులు కూడా ఏర్పాటు చేశారని చెప్తారు. ఇక గర్భగుడిలోని శ్రీకృష్ణు యొక్క విగ్రహం ఎత్తు 2.25 అడుగులు. ఈ విగ్రహం చెక్కడానికి మెరిసే నలరాయి ఉపయోగించబడింది. ఈ ఆలయానికి 2 శిఖరాలున్నాయి. నిజశిఖరం అనబడే పెద్ద శిఖరం యొక్క గర్భాలయంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రతిష్ఠించబడి పూజలందుకుంటున్నాడు. ఈ విగ్రహంలో నల్లనయ్య 4 చేతులతో ఉంటారు. ఒక చేతిలో శంఖం, మరొక చేతిలో సుదర్శన చక్రం, ఇంకొక చేతిలో గద ఉండగా 4వ చేతిలో తామర పుష్పం ఉంటుంది. పురాణాలను అనుసరించి ఈ దేవాలయాన్ని విశ్వకర్మ ఒక్క రాత్రిలోనే నిర్మించారని, అదే సమయంలో విగ్రహాన్ని కూడా ఆయనే చెక్కి ఇక్కడ ప్రతిష్ఠించారని కూడా చెప్తారు. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సూర్యచంద్రులు కలిగిన జెండాలు ఆలయ గోపురంపై నిత్యం ఎగురుతూ ఉంటాయి. అయితే ఈ జెండాలను రోజుకు 5 మారుస్తారు. ఇక్కడ మూల విరాట్టు విష్ణు భగవానుడు అయినా కూడా ఆలయ నిర్మాణం మాత్రం శైవ సాంప్రదాయంలో ఉంటుంది. సున్నపురాయితో 2500 క్రితం నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. ఏ వైష్ణవ ఆలయంలో లేనట్టు ఈ దేవాలయంలో 2 ద్వారాలుంటాయి. ఉత్తరం వైపున ఉన్న ద్వారాన్ని మోక్షద్వారమని, దక్షిణ దిశలో ఉన్న ద్వారాన్ని స్వర్గద్వారమని అంటారు. భక్తులు స్వర్గద్వారం గుండా వెళ్లి మోక్షద్వారం గుండా బయటికి వస్తారు. అందువల్లే ఈ ద్వారకా నగరానికి మోక్షనగరం అని పేరు. ఈ ఆలయం వెలుపలి ద్వారం నుండి 52 మెట్ల దిగువన గోమతీ నది ప్రవహిస్తూ ఉంటుంది. శ్రీకృష్ణుడు నివసించిన ప్రదేశంలో కట్టిన ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.